గ్రామ స్వరాజ్యంతోనే నిజమైన స్వాతంత్రం సాధించవచ్చని చెప్పిన మహాత్మా గాంధీజీ ఆశయ సాధనలో అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి జగనన్న సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏడాది కావస్తుంది. కాకినాడ రూరల్ మార్కెటింగ్ చైర్మన్ గీసాల శ్రీను స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ముసలమ్మ తల్లి గుడి వద్ద సుమారు 30 మంది రిక్షా కార్మికులకు ఎర్రబాట ఎడిటర్ పీతాని రాము ఆధ్వర్యంలో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మరియు బూస్ట్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ శ్రీను మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య కలలు కన్న గాంధీజీ ఆశయ సాధనకు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందని అన్నారు. నూట యాభై ఒక్క సంవత్సరం ఈ వేళతో పూర్తయింది. మహాత్ముడు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు ఎన్నో ఉద్యమాలు చేసి మనకి స్వతంత్రం తేటం జరిగింది. ఆ మహానుభావుడు తెచ్చిన శాగాలని మన అందరం కూడా గుర్తించుకుని నీతి నియమాలతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా చెబుతూ, అదేవిధంగా మహాత్ముడు గ్రామ స్వరాజ్యం కోసం ప్రయత్నం చేసిన తరుణంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఒక భాగంగానే గ్రామ సచివాలయాలు గాంధీ గారు చూపించే సూచనల మేరకు గాంధీ మహాత్ముడు జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఇదే రోజు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ ముసలమ్మ తల్లి గుడి ఆవరణలో ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను గారు, మాజీ సర్పంచ్ రామలింగేశ్వరరావు గారు, అలాగే అన్సూర్ ప్రభాకర్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఆ రిక్షా కార్మికులకి మల్టీవిటమిన్ టాబ్లెట్, పారాసెటమాల్, బూస్ట్ అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పెద్దలు చెప్పిన ప్రకారం ఈరోజు వాలంటరీ వ్యవస్థ మొదలయ్యి సంవత్సరం పూర్తవుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర పథకాలు కూడా ప్రతి పౌరుడికి అందేలాగా జయంతో వాలంటరీ వ్యవస్థ మొదలవటం జరిగింది.